హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ స్ట్రీట్ స్టైల్ మసాలా స్వీట్ కార్న్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్వీట్ కార్న్, వాటర్, కార్న్ని బాయిల్ చేయడానికి సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా ఆర్ గరం మసాలా, లెమన్ జ్యూస్, బటర్. ఓకే, ఒక బౌల్లో స్వీట్ కార్న్ తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ని బాయిల్ చేయండి. అది బాగా బాయిల్ అయ్యాక అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు మన స్వీట్ కార్న్ వేయండి. స్వీట్ కార్న్ 15 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి. అది బ్రైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు టిప్ టైం. Corn is rich in fiber, vitamin B12, folic acid and iron, which helps in the production of red blood cells in the body. Okay, manaki bright color lo vachesindi ante mana corn ready ayipindi. Ippudu water ni teesesi bowl lo ki corn ni veskondi. Okay, ippudu pan pettukoni homemade butter nenu use chestunanu, homemade butter veskoni అందులో ఈ కార్న్ అనేది మనం వేయాలి. మనకి స్ట్రీట్స్లో కూడా వాళ్ళు బటరే యాడ్ చేస్తారు, అందుకే నేను కూడా బటర్ యాడ్ చేశాను. బటర్ యాడ్ చేశాక అందులో కార్న్ వేసుకోండి. కార్న్ వేసి బాగా మిక్స్ చేశాక ఒక 5 మినిట్స్ అలాగా బాగా ఫ్రై చేయండి కార్న్ని. ఇలా ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే ఆ బటర్ ఫ్లేవర్ అంతా కార్న్కి యాడ్ అవ్వాలి. 5 మినిట్స్ ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ కార్న్ తీసుకోవాలి. ఈ కార్న్లో మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ మీరు వేసుకోవచ్చు. ఇది మసాలా కార్న్ కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఇది గరం మసాలా, చాట్ మసాలా కలిపిన పౌడర్ ఇది యాడ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఎందుకు ఆల్రెడీ మనకి కార్న్లో బాయిల్ అయినప్పుడు ఇచ్చే సాల్ట్ వేసాం, అందుకే ఇందులో కొంచెం సాల్ట్ వేసాం. అండ్ ఇది బాగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసాం. ఈ లెమన్ జ్యూస్ అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకోండి. నేనైతే కార్న్ చాట్ ఇలా చేశాను. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.